అన్నలు తమ్ములు ఎనుకోండి, మొన్న చెన్నపట్నం వెళ్ళాను. చెన్నపట్నంలో స్టూడియోకి వెళ్ళాను. స్టూడియోలో రేలంగోడు రమణారెడ్డి ఇద్దరు కలిసి వచ్చారు. రేలంగోడు రమణారెడ్డితో ఏమన్నాడు తెలుసా? ఇలా అన్నాడు, ఏమిటి రమణారెడ్డి మరీ చెక్కిపోతున్నావు, బహుశా ఈ కరువు అంతా నీలోనే ఉంటుంది, ఏమంటావు? అంటే రమణారెడ్డి రేలంగోడితో ఏమన్నాడు తెలుసా? ఇలా అన్నాడు, ఏందో బాను మరీ లావైపోతుండవే, నీవు లేని కరువు వచ్చిందేమో, నేను వస్తా క్లబ్ పోతున్నాను. నేను వస్తున్నాను బాబు, అదే కార్లు. రే, నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ వాళ్ళిద్దరు విన్నారంటే నిన్ను మాత్రం చిత్తు చిత్తు చేస్తాను. అరే నోకరాజు, నువ్వు నవ్వలేదురా చెన్నపట్న విశేషాలు నేను చెబుతుంటాను. రే, నీ జోకులు కూడా నవ్వుతే నేను ఎందుకురా ఇక్కడ? ఎందుకు నవ్వు బాబు? నవ్వలేను, నా పరిస్థితి అలాంటిది. నవ్వకపోతే నవ్వుల పాలు చేస్తాను. ఎట్లా? ఇట్లా. కళ్ళదోడు లేకపోతే నా కళ్ళు కనపడబా. అరే బావలే, నా కళ్ళు పొందరా. నా దగ్గరికి బావా, నా కళ్ళు బావా, బావా బావా, నా కళ్ళు బావా. ఇదిగో కళ్ళదోడు. గుడ్ మార్నింగ్. సింహాచలం గారు ఉన్నారా? ఏం పని మీద వచ్చారండి? సింహాచలం గారు ఉన్నారా? మీ పేరేమిటండి? సింహాచలం గారు ఉన్నారా? ఏం పని మీద వచ్చారండి? సింహాచలం గారు ఉన్నారా? ఉన్నారు. వెరీ గుడ్. వారిని చూడొచ్చా? ఏం పని మీద వచ్చారండి? వారిని చూడొచ్చా? మీతో చెడ్డ దోషంగా ఉండే అన్నయ్య అబ్బుర్రాజు అన్నయ్య. ఏం సుప్రాజ్ అన్నయ్య, ఈయనెవరో నాన్నగారు కావాలంట. ఎందుకంట? ఏమోనంట? ఏమో ఎందుకంట? వెళ్ళదంట. తెలియకపోతే బయటకు పొమ్మంట. వెళ్ళరంట. వెళ్ళాలి అంట. వెళ్ళరంట. వెళ్ళాలి అంట. వెళ్ళరంట. బయటికి వెళ్ళకపోతే లోపలికి వెళ్ళమంట. ప్లీజ్ కలు గట్టి.